రాయలసీమలో ముఖ్యంగా గుత్తికోట గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మీ మా వెనకలో ఉన్నటువంటి కోటనే గుత్తికోట. ఈ గుత్తికోట గురించి చెప్పాలంటే పూర్వపు చరిత్ర 3000 సంవత్సరాల నుంచి ఈ గుత్తికోట వైభవం విరాజిల్లింది. ఈ కాలంలో ఇప్పుడు విధ్వంస రచన వలన, కొంతమంది స్వార్థపరుల దురాశ వలన, గుప్త నిధుల ఆశతో పూర్వకాలపు నాటి కట్టడాలన్నింటినీ తుంచివేయబడ్డాయి. మన ఉద్దేశం ఏమంటే ఇప్పటికి కూడా ఎంతోమంది రాయలసీమ వాళ్ళు మన చుట్టుపక్కలే పెట్టుకున్నటువంటి ఇంత అద్భుతమైన కోటలు వదిలేసి జైపూర్ అంటూ, గోల్కొండ అంటూ అనవసరమైనటువంటి చిన్న చితకా కోటల్ని చూస్తున్నారు. కానీ ఇంత అద్భుతమైన ఇంత ఎత్తున ఉన్నటువంటి కోటల్ని మీరు ఎప్పుడే కానీ చూసిండరు. ఈసారి ఈ అందరూ గుత్తికోటని ఒకసారి సందర్శించారంటే గుత్తికోట పైన ఉన్నటువంటి అద్భుతమైన కట్టడాలు, ఈ కోట గోడలు, గుర్రపుచలాలు, రాణివాసాలు, ఇలాంటి బావులు, విచిత్ర విచిత్రమైనటువంటి కట్టడాల సమూహమే మన గుత్తికోట. రాయలసీమ, రాయలసీమ గురించి కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ అంటేనే ఆ పేరులోనే రాజస్థాన్ ఉట్టిపడుతుంటుంది. ఆ రాజస్థానికి తగ్గట్టు మనకి గుత్తికోట గురించి ఈరోజు, రాయలసీమలోనే ఉన్నటువంటి గుత్తికోట గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. గుత్తిలో ఉన్నటువంటి కోట గోడలో ఉన్నటువంటి గుత్తికోటనే సంపూర్ణంగా గుత్తికోట అంటాము. ఈ గుత్తికోట యొక్క చరిత్ర 3000 సంవత్సరాల నుంచి ఈ గుత్తికోట చరిత్ర ఉంది. మీరు గుత్తికోట చూడాలంటే ఇప్పుడు నా వెనకాల ఈ ఉన్నటువంటి ఈ కొండనే మన గుత్తికోట. ఈ గుత్తికోట గురించి ఎన్నో బుక్కుల్లో ఎన్నో రకాలుగా ఎన్నో రాజులు ఎంతో చరిత్ర ఈ కోట సంతము. ఈ కోట పైభాగంలో ఎంతో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలైనటువంటి ఈ కట్టడాలని ఈ కొండ మీద మాత్రమే ఎక్స్క్లూజివ్గా రాయలసీమలో మాత్రమే ఈ కోట గోడల్ని మనం చూడొచ్చు. మీరు గోల్కొండ కోట చూసింటారు. గోల్కొండ కోట ఈ కొండ ముందర ఎంతో చిన్నది, ఎంతో ప్రఖ్యాత లేనటువంటిది. అటువంటి దాన్ని కూడా తెలంగాణ యొక్క ప్రభుత్వము వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ సమర్థతతో దాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. మన ప్రభుత్వం కూడా ఈ కోట గోడని అభివృద్ధి పరిచి కింద పార్కులు ఏర్పాటు చేసి, పైకి దారులు ఏర్పాటు చేసి, రోప్వేలు లాంటివి దీన్ని ముందు తీసుకొచ్చి ఈ కోట గోడను అభివృద్ధి చేస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ కోటను చూస్తూనే ఉండొచ్చు మనం. ఈ కోట 16 కిలోమీటర్ల పైనే ఈ కోట గోడ ఉంది. ఈ కోట గోడ యొక్క లోపలి భాగంలో గుర్రపుశాలలు ఉన్నాయి. ఈ గుర్రపుశాలలు ఎంతో అద్భుత చరిత్రగా ఆనవాళ్ళు. అటువంటి గుర్రపుశాలలు, ఏనుగుశాలలు, పైన రాణివాసాలు, 101 బావులు, ఇటువంటి అద్భుతాలన్నిటికీ ఈ కొండ ఆవాసము. ఈ కొండని, ఈ కోటని మనము భవిష్యత్ తరాలకు అందాల్సిన అవసరము మనపై ఖచ్చితంగా ఉంది. ఈ కోట గోడ కోసము రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాము. ఒక మనము పోయిన సంవత్సరము, పోయిన నెల తర్వాత కూడా హెరిటేజ్ వాక్ అని గుత్తికొండ పైకు మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఇవన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వానికి చలనం రావాలి. ఈ ప్రభుత్వము తక్షణం స్పందించి గుత్తికోట యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. పూర్వపు కాలంలో రాజులు ఈ కోటని కట్టడానికి ఎంతో శ్రమపడ్డారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క కృషికి ఆనవాళ్లే ఇప్పుడున్నటువంటి ఈ కోట. ఈ కోట రెండు పేర్లు వేరువేరుగా ఉన్నా కూడా గుత్తిలో ఉన్నటువంటి కోటనే మనం గుత్తికోట అని అద్భుతంగా పిలుస్తున్నాము. ఈ గుత్తికోటకు ఎంతో పూర్వపు చరిత్ర ఉంది. గుత్తికోట గురించి మనం చెప్పాలన్నా, గుత్తికోట ఎక్కి మీరు చూడాలన్నా దానికి ఎంతో అదృష్టం ఉండాలి. రాయలసీమ వాసులు ముఖ్యంగా మీ చుట్టూతో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని చాలా మిస్ అవుతున్నారు. రాయలసీమ వాసులు చాలామంది జైపూర్ కోటలు, నంది హిల్స్, ఇటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొండలు చూసుంటారు. కానీ మన దగ్గరే, మన రాయలసీమలోనే గుత్తిలో ఉన్నటువంటి ఈ కోటని ఎంతోమంది చూడకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ గుత్తికోట పైన ప్రాకారాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. పైన ప్రాకారాలు ఒకసారి చూశారంటే గుత్తికోటలో ఎన్నో ఆ కాలం నాటి రాజులు, విజయనగర సామ్రాజ్యపు వైభవము, టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర, ఇటువంటివన్నీ గుత్తికోటలో మీకు మచ్చు కనబడుతూనే ఉన్నాయి. ఈ కొండకి పిల్లాపాపలతో అద్భుతంగా ఒక విహారయాత్రలాగా మన రాయలసీమకు చెందినటువంటి చిత్రాన్నమో, పులిహోరనో, లేకపోతే ఉగ్గానినో కట్టుకొని ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా అనుభవించడానికి ఒక అద్భుతమైన అవకాశము మన గుత్తికోట. ఈ గుత్తికోట పైభాగంలో ఎంతో ఎత్తుంటుంది. ఒక రోజులో పూర్తిగా దీని సమాచారం చూడడము ఎవరికైనా అసాధ్యము. ఈ కొండపైన ఉన్నటువంటి కట్టడాలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఈ కొండపైన ఇంకో అరుదైన విషయం ఏమంటే, ఈ కొండపైన ఎంత కరువు వచ్చినా, ఎంత నీళ్లు లేకపోయినా కానీ కొండపైన కోటగోడల్లో, బావుల్లో మాత్రము నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. కొండపైన కోటగోడలు యొక్క అద్భుతమైన కళాత్మకమైనటువంటి దానిలో రీతిని చూస్తే ఇప్పటికి కూడా అబ్బురపడాల్సిన ఒక అవసరం మనకి ఎంతైనా ఉంది. కోటగోడ మీద రాజుల కాలం నాటి చెక్కిన శిల్పాలు, కోట పైన ఉన్నటువంటి రాణివాసంలో రాణి కోసం కట్టిన అద్భుత కట్టడాలని మన కళ్ళకు కట్టేలాగా చూస్తే తప్పితే అర్థంగా అనుభూతి. ఎంతో ఎత్తైనటువంటి కొండబిందికి ఎక్కి ఆ పిల్లగాళ్ళని, ఆ రాయలసీమ యొక్క గాల్లోనే ఒక దమ్ము ఉంటుంది. ఆ దమ్ముని పీలిస్తే తప్పితే అర్థం కాదు. అటువంటి దమ్ముని మీరు కానీ ఒకసారి రాయలసీమ గాలిని పీల్చండి, కొండ ఎక్కండి,
కోట పైనటువంటి ఈ కోట పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కట్టడాలని ఇప్పుడే కాదు పూర్వపు చరిత్ర దాని మీద కనబడుతుంది. శాసనాలు కోట పైన చెప్పాలంటే ఇంకొకటి అద్భుతమైన విషయము, కోట పైన శిలా శాసనాలు లిఖించబడ్డాయి. సంస్కృతంలోన తమిళంలోన తెలుగులోన మిళితమైనటువంటి కొన్ని వందల శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలని ఇంతవరకు బయటికి తెచ్చిన ఒక్కరు కానీ లేరు. శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు వీళ్ళందరూ వచ్చి ఒకసారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడితే ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాలు మనకు లభించే అవకాశం ఉంది. ఈ గుత్తికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎర్రగుడి అశోకుని శిలా శాసనాలు ఉన్నాయి. ఎర్రగుడి అశోకుని శిలా శాసనాలని పోలినటువంటి శాసనాలు ఈ గుత్తికోట పైన నేను ప్రత్యక్షంగా గమనించాను. మీకు తర్వాత విజువలైజేషన్లో అవి కానీ చూపిస్తాను. ఇది పార్ట్ 1 మాత్రమే, మన రాజా సెకండ్ పార్ట్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. రాయలసీమకు సంబంధించినటువంటి అనేక విషయాలు, చరిత్ర కట్టడాల గురించి మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటాను రాజా సహకారంతో. థ్యాంక్ యూ. జై హింద్.